नमस्ते वेलकम टू मंथली टीवी स्वीट न्यूज मेदक जिल्ला लो निन्न उदयं नुंचि कुरुस्तुन्न वर्षालकु पापन्नपेट मंडलंलोनि एडुपायल वनदुर्ग भवानी अम्मवारी आलयं मुंदु नुंचि भारी वरद नीरु वेल्लडंतो आलयं मूसिवेसारु। राजगोपुरंलो उत्सव विग्रहानिकि पूज निर्वहिस्तुन्न पूजारुलु भक्तुलु अम्मवारिनि दर्शिंचुकोवालनुकुंटे राजगोपुरंलोनि उत्सव विग्रहं दर्शिंचुकोवालनि वारु कोरारु। రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని కర్నూలులో న్యాయవాదులు డిమాండ్ చేశారు। కర్నూలులో హైకోర్టు ఏర్పాటు విషయంలో రేపటి నుండి అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఆందోళన చేపడతామని ఉద్రతం చేస్తామని న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ తెలియజేశారు। మెదక్ జిల్లా వెల్లుర్తి మండలంలో గత రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి పెద్ద ఎత్తున హల్దీ ప్రాజెక్టులకు వరద నీరు చేరింది। బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా గత రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది। వెల్లుర్తిలోని హల్దీ ప్రాజెక్టులకు వరద నీరు భారీగా చేరి చెక్ డ్యాముల నుండి పొంగి పొర్లుతున్నాయి। మునుగోడులో విషాదం చోటు చేసుకుంది। ఇంటి పైకప్పుకొలి మోడెల్ల బాలుడు మృతివాత పడ్డాడు। గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇల్లు పూర్తిగా తడిచింది। శుక్రవారం కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో మిద్దె పైకప్పు ఒక్కసారిగా కూలింది। విజయవాడ శ్రీచైతన్య కాలేజీ గుర్తింపు రద్దు ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తిస్తుంది। విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలో గల శ్రీచైతన్య జూనియర్ కాలేజీ గుర్తింపును రద్దు చేస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది। ఈ నేపథ్యంలో అక్కడ అడ్మిషన్లు పొందిన విద్యార్థులను ప్రత్యామ్నాయంగా ఇతర కాలేజీలకు సర్దుబాటు చేయాలని చేసింది। విద్యార్థిపై లెక్చరర్ చేయి చేసుకోవడంతో అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా తాజాగా శ్రీచైతన్య కాలేజీపై ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది। అతి వేగంతో ప్రాణాలు కోల్పోవద్దని అన్నమయ్య జిల్లా రాయచోటి ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ వాహనదారులకు సూచనలు జారీ చేశారు। రాయచోటి పట్టణ శివార్లోని ఏజీ గార్డెన్ వద్ద ఆలస్యంగా వెలుగుచూసిన ఓ ఘటన అక్కడికక్కడే ఓ యువకుడి ప్రాణాలు కోల్పోయి మరో యువకుడికి తీవ్రంగా గాయాలయ్యాయి। ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ రాయచోటి పట్టణంలో అతివేగాన్ని నివారించడానికి భారీ గేట్స్ ఏర్పాటు చేశామని తెలియజేశారు। కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి విడుదలైన అనంతరం డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ప్రజా కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు। భాజపా నాయకులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం చాలదారుణమని తెలియజేశారు। భారత అణుశాస్త్రవేత్తగా రాష్ట్రపతిగా దేశానికి అత్యున్నత సేవలు అందించిన భారత మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం చిరస్మరణీయుడు అంటూ తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు షేక్ జహంగీర్ బాషా పేర్కొన్నారు। శనివారం కడప జిల్లా బద్వేలు సిద్ధవటం రోడ్డులోని మసీద్ రూంలో ఉన్న కార్యాలయంలో దివంగత ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి। ఇల్లందు సింగరేణి ఏరియాల్లో వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది। ఇల్లందు కోయగూడెం ఉపరితల గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి ఓవర్ బర్డెన్ మట్టి విరిగిత పనులు వర్షాల కారణంగా నిలిచిపోయిన 6000 టన్నుల బొగ్గు ఉత్పత్తి 45000 క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ పనులు ఇల్లందు ఏజెన్సీలో కిందరసాని జలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి। నిషేధిత గుట్కా ఖైనిక్ ప్యాకెట్ల అమ్మకాలపై నెల్లూరు జిల్లా బుచ్చి ఎస్ఎబ్ అధికారులు దాడులు నిర్వహించారు। ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద సుమారు 34,000 రూపాయల నిషేధిత గుట్కా ఖైనిక్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు। తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని వెల్లివేడు ఈ పాలగుట్టపల్లి మత పంచాయతీల్లోని చంద్రగిరివాలపల్లి ఎస్టీ కాలనీ హరిజనవాడ తురకనపల్లి లక్ష్మీపురం యానాతి శేషాద్రిపురం కొత్తూరు హరిజనవాడ వెంకటరామపురం వరదప్పనాయుడుపేటలో శనివారం చంద్రగిరి ఎమ్మెల్యే తుడా చైర్మన్ ప్రభుత్వ విప్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం శనివారం పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు। తిరుపతి జిల్లా సుల్లూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ మద్వెంకట రామమూర్తి ఆలయంలో పెరటాసి నెల సందర్భంగా చివరి శనివారం పురస్కరించుకుని స్వామివారికి రత్నాంగి ఆకర్షణీయంగా అలంకారం చేశారు। మరి అలంకారాన్ని భక్తులు గోవింద నామస్మరణతో దర్శించుకుని పూజలు చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు। ఉత్తరాంధ్ర ప్రజల వాణిని వినిపించే వారిపై పచ్చి మీడియాలో తప్పుడు కథనాలు రాయించి ప్రజల దృష్టి మరల్చేందుకు తెలుగుదేశం పార్టీ చేసిన కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని విజయనగరం జిల్లా పరిషత్ అధ్యకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకులు మధ్య శ్రీనివాసరావు అన్నారు। వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ పరిపాలన రాజధాని కోసం ఉత్తరాంధ్ర జేఏసీ పిలుపు మేరకు శనివారం నాడు విశాఖ గర్జనకు విజయనగరం జిల్లా నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు విజయనగరంలోని జిల్లా పార్టీ అధ్యకులు మధ్య శ్రీనివాసరావు ఇంటి నుంచి కార్లతో ర్యాలీగా వెళ్లారు। భారతరత్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని హెచ్ఆర్సీ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ రాచపూడి నాగభూషణ్ డిగ్రీ కళాశాల నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా బద్వేల్ తాలూకా స్థాయిలో 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎస్ఆర్హెచ్ఆర్సీ ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు। బద్వేల్లో 7 తాలూకా స్థాయిలో ప్రభుత్వ పాఠశాల చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనిపించిన 14 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు। తిరుపతి జిల్లా సుల్లూరుపేట మండలంలోని వరుస చోరీలతో ప్రజలు భయభ్రాంతికి గురవుతున్నారు। స్థానిక కోటపల్లూరు గ్రామంలో జరిగిన శుక్రవారం రాత్రి జరిగిన చోరీలో గ్రామంలోని శ్రీ నారాయణ పేరంటాలమ్మ దేవస్థానంలో సుమారు 45,000 రూపాయల నగదు అదే గ్రామంలో మరో 2 దుకాణాల్లో కలిపి 30,000 రూపాయల నగదును గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనాలకు పాల్పడ్డారు। కడప జిల్లా గోపవరం మండలం రాచాయపేట గ్రామంలో 8వ తరగతి బాలికపై అదే గ్రామానికి చెందిన బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతుంది। ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది।